ప్రముఖ ఉప ఎన్నికల సందర్భంగా మిరిక్ జిల్లా చేగుంట మండలం వడిహారం చేగుంట గ్రామంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు తరపున మిరిక్ ఎంపీ ధర్మపురి అరవింద్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో 75% కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయని స్వయంగా కేసీఆర్ కూతురు కవిత ఒప్పుకున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాల గురించి రైతులకు వివరించారు. మరుగుదొడ్డి మొదలుకొని రైతు సంక్షేమం కొరకు కేంద్ర ప్రభుత్వం మాటాలని పథకమే లేదని ఆయన అన్నారు. చేగుంటలో జరిగిన రోడ్ షోలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తో పాటు మాజీ మంత్రి ముత్తుకుపల్లి నర్సింహులు, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు, జిల్లా బీజేపీ మహిళా ఉపాధ్యక్షురాలు శోభ, ఎంసీ మార్కెట్ చైర్మన్ సుజాత, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, బీజేపీ జిల్లా నాయకులు ఎల్లారెడ్డి, బాలచంద్రం, రాజగోపాల్, పాండు, హరిశంకర్, గోవింద్, రాజమౌళి, చంద్రపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతేకాదు మన కేసీఆర్ కుమార్తె కవితమ్మను ఓడించి ఈ రాష్ట్ర బీజేపీకి మధ్య తెచ్చినటువంటి మా అరవింద్ కుమార్ గారు ఏమైనా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ఈ రాష్ట్రంలో నియంత పరిపాలన కొనసాగుతూ ఉన్నది, ఈ రాష్ట్రంలో 1200 మంది బిడ్డలు బలిదానమై తెచ్చిన తెలంగాణ ఒక కుటుంబానికి సొంతం కావటం దురదృష్టకరం, బాధాకరమైన సందర్భమని తెలియజేస్తున్నాను. మనోలేదే లేదంటారు, ఇక్కడ వేరే పార్టీలు ఉన్నారు కదా, ఆయన చెప్పు ఒక్క పేరు చెప్పండి, ఒక్క యూనివర్సిటీలా ఒక్క కోర్స్ వచ్చిందా చెప్పండి, ఫండ్ ఇచ్చిండా పైసలు ఇచ్చిండా చెప్పండి, హాస్టల్ల పరిస్థితి ఏమున్నది, విద్యార్థులు ఏం తింటున్నారు, విద్యార్థులకి ఫీజులు వస్తున్నాయా, రీఎంబర్స్మెంట్లు వస్తున్నాయా చెప్పండి, అది విద్యార్థుల బతుకు. ఇవల్ల విద్యార్థుల పరిస్థితి ఏమైపోయిందంటే ఉన్న కోర్సులు ఉంటే చాలు, కొత్తవి లేకున్నా ఇవి బీకకపోతే చాలు, ఉన్న ప్రొఫెసర్లు లెక్చరర్లు ఉంటే చాలు అన్న గారికి విద్యార్థుల బతుకుని తీసుకొచ్చిన ఆ నెలల 30వ తారీఖు కల్లన్న మా జీతం వస్తే చాలని ఆయన అన్న గారికి ఉద్యోగస్తుల బతుకుని తీసుకొచ్చినాం. అది నీ బంగారు తెలంగాణ, నిన్ను పొందబెట్టకపోతే ఏం చేస్తారా కేసీఆర్.